నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర సమీపంలో గల పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా 33వ జిల్లా స్థాయి క్రీడలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు మాట్లాడుతూ, ఫ్రెండ్లీ ప్రభుత్వం కాబట్టి రోజువారీగా బిజీగా ఉండే ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు మానసిక ఉల్లాసంతో ప్రశాంతంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. నూతన ఉత్సాహం కొరకు క్రీడలను జరుపుకోవడం ఎంతైనా అవసరమని అన్నారు. ఆటలను ఫ్రెండ్లీ మ్యాచ్గా చూడాలని, ఓడినా గెలిచినా ఫ్రెండ్లీగా ఉండాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పథకాలకు ప్రజలకు చేరవేసే విషయంలో ముందుండాలని, ప్రభుత్వానికి ప్రజలకు మనం వారధిగా పనిచేయాలని అన్నారు. పనిచేసే క్రమంలో ఆరోగ్యం కూడా ముఖ్యమని తెలిపారు. ఆరోగ్యం బాగుంటే 8 నుంచి 10 గంటలు పనిచేసే అవకాశం ఉంటుందన్నారు. అందులో భాగంగా స్పోర్ట్స్ మీట్ ఉద్యోగులకు అవసరమని, ఉమ్మడి జిల్లా క్రీడాపోర్టులో ఒకరికొకరు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. క్రీడలు మానసిక శారీరక ఉల్లాసాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ అంజయ, మున్సిపల్ కమిషనర్ జాన్ శాంసన్, జడ్పీసీఓ గోవింద్, డిఆర్డీఓ రమేష్, సహాయ సంచాలకులు సర్వే ల్యాండ్ రికార్డ్స్ కిషన్రావు, కళాశాల ప్రిన్సిపాల్ ఒలింపిక్ వైస్ ప్రెసిడెంట్ టీఎన్జీఓస్ అధ్యక్షులు అలుక కిషన్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల మధ్య డిపార్ట్మెంట్ వారీగా క్రికెట్ పోటీలు ప్రారంభించుకున్నాం. అంటే నిజంగా ఒక సుమారుగా 1.5 ఇయర్ మనం ప్రైవేట్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత, అదేవిధంగా పల్లె తర్వాత కొంత మానసిక ఉల్లాసం కోసం, అదేవిధంగా ప్లేయర్స్ని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఈరోజు టీఎన్జీఓస్ కార్యక్రమం తీసుకోవడం అభినందనీయం. సో ప్లేయర్స్ అందరూ కూడా స్పోర్టివ్ స్పీడ్తో, అంటే 2 జిల్లాలకు సంబంధించిన ప్లేయర్స్ అందరూ కూడా స్పోర్టివ్ స్పిరిట్తో మంచిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఉల్లాసంగా మీరు గడపాలని, అదేవిధంగా తప్పకుండా మనం అన్ని రంగాలు, అంటే ప్రభుత్వ ఉద్యోగుల పైన అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ఎన్నో ఆశయాలు ఉంటాయి. సో మనం అన్నింటిలో కూడా, అంటే రాబోయే రోజుల్లో కూడా మనం ఇప్పటికే ఎలక్షన్ అన్ని పూర్తి చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అందరం కష్టపడి ముందుకు సాగాలి. ఈ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టి మరి రోజువారీగా మీరు బిజీగా ఉండే పర్సన్స్ మన డిపార్ట్మెంట్ వారిగా పనిలో నిమగ్నం అవుతారు కాబట్టి దానికి తోడు కొద్దిగా ఉల్లాసంగా ఆనందంగా మరి ఈ మ్యాచ్ జరుపుకోవడము, మరి టీఎన్జీఓస్ టేకప్ చేయడం చాలా సంతోషదాయకం. కాబట్టి ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ కాబట్టి మరి ఓడినా గెలిచినా ఫ్రెండ్లీగా అందరు ఉండాలని అన్ని డిపార్ట్మెంట్స్, నిజామాబాద్ జిల్లాలున్న ఈ ఉమ్మడి జిల్లాలున్న 33 డిపార్ట్మెంట్స్ అంతా కలిసి మరి క్రీడలను పాటిస్తాం.